वेलकम टू एपी लोकल टीवी न्यूज़ मल्टा लम्बे का हेलाइश होता राष्ट्र में चुरग कोविड 19 वैक्सीनेशन कार्यक्रम वेलडी चुदा राष्ट्र वैद्य आरोग्य शाखा मुख्य कार्यदर्शी अनिल कुमार सिंह నేటి నుంచి 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ బోధన మరింత బలపడుతున్న అల్పపీడనం ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం राष्ट्र में कोविड 19 वैक्सीनेशन कार्यक्रम चुरग को राष्ट्र वैद्य आरोग्य शाख मुख्य कार्यदर्शी अनिल कुमार सिंघल नलब पैबड़ने वारों इपटी याबे मूड पाइंट शात मंद की वैक्सीन वैसा राष्ट्र में करोना पॉजिटिविटी रेट जून पदना जून पदकोड़ना पाइंट सुना तुम नमोदे रिकवरी रेट तोब नात मरण तग्मुख पटाई जून पदना अरवे मंद पदकोड़ना अरवे मंद प्राण को तोब आर वेल वक्ट के आस्पत्र पदहे वेल तुम याब मंद को के सेंटर वेल तुम अरवे मूड मंद होम ईसोलेषन डेबई वेल नूट एन भाई आर मंद वैद्य सेवल प దాంట్లో 8239 మంది పాజిటివ్ అంటే రోజువారీగా కేసు సంఖ్య పాజిటివిటీ ఇవంతా కొంచెం తగ్గుతా ఉన్నా కూడా టెస్టులు మాత్రం మనం చాలా ఎక్కువ నిర్వహించడం జరుగుతా ఉంది ఓవరాల్ దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మనం రికవరీ రేట్ చూసుకుంటే 94% రికవరీ రేట్ కి ఇప్పుడు మనం చేరుకున్నాం अरवे मंदी को व्याधि वाल गत इन नागरू गंटल मृति चंदर अच्छे डेथ केस रोजुारी इपड़ू तग्त नि अरवे उवा अरवे निइंट 29 पॉजिटिविटी अच्छे इवा 8.09 अच्छे इंकोटी अटे इन टोटल आंध्र राष्ट्र में उ प्रेजेंट एक्टिव केसेस कोविड केस अभी इन फिगर लक्ष लोपल इवा 96,000 96,100 केसेस टोटल एक्टिव केसेस राष्ट्र पाठशाल विद्यार्थुक शनिवार नीचे ऑनलाइन तरगत निर्वहित राष्ट्र विद्या परिशोधना शिक्षण मंडली एससी ईआरटी सूचे मेरे को अन्नी जिला विद्याधिकारक मार्गदर्शक पंपी वीट असरी आया जिला विद्याधिकार उप विद्या एमईओ प्रधान उपाध्याय तगिन सूचन जारी चेशारु कोविड 19 कारणंगा राष्ट्रंलोनी अन्नी स्कूलकु जून 30 वरकु वेसवि सेलवुलु पोडिगिंचिन संगति तेलिसिंदे ई नेपथ्यंलो 1 నుంచి 10వ తరగతి వరకు సవివేర అకడమిక్ క్యాలెండర్ను కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అందుబాటులో ఉన్న ఆన్లైన్ మాధ్యమాలు దూరదర్శన్ రేడియో యూట్యూబ్ వాట్సాప్ ద్వారా పర్సనల్ కాంటాక్ట్ ద్వారా అన్ని తరగతులు వారికి జూన్ 12వ తేదీ నేటి నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఎస్ఈఆర్టీ సర్క్యులర్ పంపింది राष्ट्र प्रयोजन आकांक्षिस्तूने सीएम वैएस जगन ढिल्ली पर्यटन सागेतरी प्रभुत्व सलाहदारु वैएसआरसीपी राष्ट्र प्रधान कार्यदर्शी सज्जल रामकृष्णारेड्डी तेलिपारु पोलवरं विभजन हामीलु पेंडिंग अंशालु राष्ट्रानिकि प्रत्येक होदा डिमांड्नु केंद्रं मुंदुंचारनि स्पष्टं चेशारु दीनिनि ओ वर्गं मीडिया विपक्षं वक्रीकरिंचडंपै आग्रहं व्यक्तं चेशारु विपक्षं एन्नि कुट्रलु चेसिना विकेंद्रीकरण जरिगि तीरुतुंदनि स्पष्टं चेशारु नमस्कारं मुख्यमंत्री जगन मोहन रेड्डी गारू
మీ అందరికి తెలిసిందే ఆల్రెడీ పత్రికల్లో వస్తున్నది నిన్న ఢిల్లీ వెళ్ళారు నిన్న మధ్యాహ్నం వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు మార్నింగ్ మళ్ళీ బయలుదేరే వరకు కూడా ఎక్కడ ఒక అరగంట కూడా తీరిక లేకుండా ఐదుగురు మంత్రులను కేంద్ర మంత్రులను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ను కలిసి మధ్యాహ్నం వెనక్కి వచ్చిన విషయం మీ అందరికి తెలిసింది జనవరిలో అనుకుంటా లాస్ట్ టైం ఆయన లాస్ట్ విజిట్ ఢిల్లీకి వెళ్ళింది ముఖ్యమంత్రి గారు జనవరి సెకండ్ హాఫ్లో వెళ్ళారు మళ్ళీ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళారు ఈ మధ్యకాలంలో చాలా పెండింగ్లో ఉన్న అంశాల మీదనో అలాగే మనకు సెంటర్ నుంచి రావాల్సిన సహాయం గురించో లేకుంటే ఇంకా అధికంగా సహాయం కావాలని అడగడం కోసం వివిధ దశల్లో ఉన్న అనుమతులు కానీ లేదా ఇప్పుడు కోవిడ్ పరిస్థితి రీత్యా అలాగే విభజన తర్వాత బాగా నష్టపోయిన రాష్ట్రానికి అదనంగా చేయాల్సిన సహాయం గురించి సహజంగానే ముఖ్యమంత్రి వెళ్ళడం అంటే ఆ సీరియస్నెస్ తీసుకురావడానికి టు ఇంప్రెస్ అపాన్ ది సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తారు దానికి తగినట్టుగానే అవసరమైన రిప్రజెంటేషన్లు ఇవ్వడం ప్రిపేర్ చేసిన లెటర్స్ ఇవ్వడం మాట్లాడడం రావడం జరిగింది అవన్నీ కూడా ఏవైతే అఫీషియల్ బిజినెస్ మీద వెళ్ళారు ఈ ఇచ్చిన అఫీషియల్ లెటర్స్ కానీ రిక్వెస్ట్లు కానీ రిక్విజిషన్లు కానీ రిప్రజెంటేషన్లు కానీ అవన్నీ కూడా మీడియాకు షేర్ చేసుకున్నాం మామూలుగా అయితే నేను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అండ్ ముఖ్యమంత్రి గారు కూడా తాను ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఢిల్లీలో కేంద్రంతో ఉన్న పనుల గురించి అఫీషియల్ బిజినెస్ మీద వెళ్ళారు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు ఏం మాట్లాడినామనేది మన లెటర్స్లో ఇచ్చిన లెటర్స్లో ఉన్నది మీకు మీడియా ద్వారా తెలిసినందువల్ల దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు ఇట్ ఈజ్ అ ప్రాసెస్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేయాల్సిందే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ పొలిటికల్ దీనికి సంబంధం లేదు శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం మొదలైంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జలాశయంలోకి 13,314 క్యూసిక్ల చేరుతుంది ప్రస్తుతం జలాశయంలో 34.27 టీఎంసీల నీరుంది జలాశయం నిండాలంటే ఇంకా 181 టీఎంసీలు అవసరం నారాయణపూర్ జలాశయానికి దిగువన కురిసిన వర్షాల ప్రభావంతో జూరాలలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుంది జూరాలలోకి శుక్రవారం 16,581 క్యూసిక్లు చేరడంతో నీటి నిల్వ 9.42 టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు జూరాల నిండిపోవడంతో తెలంగాణ జెన్కో అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 17,056 క్యూసిక్లు విడుదల చేస్తున్నారు జూరాల నుంచి జూన్ రెండో వారంలోనే శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 2008లో డీఎస్సీకి సంబంధించి కోర్టు కేసును పరిష్కరించి 2,193 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ప్రత్యేక పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో డీఎస్సీ 2008 అభ్యర్థులకు మినిమం టైం స్కేల్తో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్టీసీగా అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు 2008 డీఎస్సీ నియామకాలలో క్రైటీరియా నిబంధనల మార్పు వల్ల అప్పట్లో సుమారు 4,000కు పైగా అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను కోల్పోయారని తెలిపారు
ఇష్యూ మీద సుమారు 2000 పరీక్షలకు అభ్యర్థుల భవితవ్యం మీద డిఎస్సి 2008 కి సంబంధించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆయొక్క అభ్యర్థుల భవితవ్యానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు 13 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశం ఇది పన్నెండు సంవత్సరాలు ఇంచుమించుగా 2008 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మార్పులు చేయడం వలన అవకాశాలు కోల్పోయినటువంటి బిఈడి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 4000 పైచిలకు విద్యార్థులు ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్పు వలన మేము నష్టపోయాం సుమారు 4000 పైచిలకు అభ్యర్థులం మేము ఉద్యోగ అవకాశాలను కోల్పోయాం ఈ యొక్క డిఎస్సి ద్వారా మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి 2008 డిఎస్సి నేను చెప్తున్నా 2008 డిఎస్సి మీరు చెప్పిన తర్వాత మాట్లాడతాం డిఎస్సి 2008 అంటే దివంగత నేత ప్రతిమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎప్పుడు లేని విధంగా కని విని ఎరుగని రీతిలో సుమారు 50000 పచ్చులకు మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నియామకాల్లో జరిగినటువంటి ఇబ్బందుల వలన అంటే డిఈడి బిఈడి ఇద్దరికి ఎలిజిబిలిటీ పెట్టి దాని తర్వాత 30% ఓన్లీ డిఈడికి ఇచ్చి 70%లో మళ్ళీ డిఈడి బిఈడి కలిసి ఆ యొక్క వేకెన్సీస్కి పోటీ చేయాలి ఈ విధంగా మార్పుల వలన ఈ చేంజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వలన బిఈడి స్టూడెంట్స్ వాళ్ళు అవకాశాలు కోల్పోయారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుంది ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం లేదని చెప్పారు దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో రెండు రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు శ్రీకాకుళం నగరంలో గత నెల రోజులుగా అన్ని రంగాల వారికి సేవలు అందిస్తున్న సూరా శ్రీనివాసరావు సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అన్నారు నేడు జిల్లా పరిషత్ వద్ద ఉన్న సిద్ధార్థ్ పబ్లిక్ స్కూల్ వద్ద ప్రైవేట్ పాఠశాలలు ఉపాధ్యాయులకు సూరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన ఉపాధ్యాయులకు 12 రకాల నిత్యావసర సరుకులను అందించారు మరో అతిథిగా పాల్గొన్న డిపిఆర్ఓ రమేష్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులను అందించారు ఈ సందర్భంగా సూరా శ్రీనివాసరావు మాట్లాడుతూ నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం తన అదృష్టమని తన సేవలు ఎల్లప్పుడూ కొనసాగుతాయని గత లాక్డౌన్ నుంచి 30 రోజుల నుండి నేను మా ఫ్యాక్టరీలో వంటలు స్వయంగా వండించి నగర ప్రాంతాల్లో ఉన్నవారికి మరియు కిమ్స్
రిమ్స్ హాస్పిటల్లో ఉన్న వారికి జిఎంఎస్ వార్డు దగ్గర ఉన్న వారికి రోజు నేను స్వయంగా వెళ్ళి ఆహార పత్రాలను పంపిణీ చేస్తున్నాను. వాళ్ళు అందరినీ కలిసి సిబ్బంది అందరికీ కూడా ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకు పంపిణీ చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. కూడా పంపిణీ చేస్తామని ముందుకు వచ్చారు. ఆయన అకస్మాత్తు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వికలాంగులకు ట్రైసైకిళ్లను వీల్ చైర్స్ను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ శ్రీ దువాడ శ్రీనివాస్. నేడు టెక్కల ఎంపీడీఓ కార్యాలయం నందు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వికలాంగులకు ట్రైసైకిళ్లను వీల్ చైర్స్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అధికారి ఎంపీడీఓ ఈవో మండల పంచాయతీ కార్యదర్శులు ఇతర అధికారులు పాల్గొన్నారు. జనము కోసమే మాయన్న రణము చేసెనే జగనన్న పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా కళ్ళల్లో నిండే మా వెలిగే నీవన్నా వేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా బాధల్లో దార్పు నువ్వే జగనన్న మా కోసం విన్నావు ఓ తండ్రిలాగా మా మాట విన్నావు ఓ కొడుకులాగా మాకున్న ధైర్యం నువ్వన్నా జగనన్న శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో జగనన్న తోడు కార్యక్రమం ప్రారంభం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రాజాం అసెంబ్లీ శాసనసభ్యులు కంభాల జోగులు మాజీ డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు తదితర ముఖ్య నేతలు తెలుగుదేశం హయాంలో పంచభూతాలను కూడా వదిలిపెట్టలేదు నీరు చెట్టు లాంటి దోపిడీ పనులు తప్ప అభివృద్ది కనుమరుగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమమై ద్వయంగా పనిచేస్తుందన్నారు. ఇంకా తండ్రి అనేది కూడా వచ్చే పరిస్థితుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరు కూడా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనకు గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలంటే నిజంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. 2,50,00,000 అదేవిధంగా లబ్ధిదారులు కూడా 2,500 లబ్ధిదారులు కూడా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సంతోషం. మన అధికారులు కూడా మీరు జాగ్రత్తగా మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు వస్తున్న ఈ పథకాలు మనం తీసుకున్నది మనం ప్రజలందరికీ తెలియచేయాలి. ఎందుకంటే ఒక పాఠ్యాలు కాకుండా వాళ్ళు వీళ్ళని కాకుండా కులమాతలు లేకుండా మరి ఇప్పుడు పాప వచ్చే లబ్ధాన్ని మాట్లాడాలి.
దానిలో లబ్ధారితో ఒకరికి మాట్లాడించాం, ముఖ్యంగా గారితో మాట్లాడించాం. లబ్ధారి మాట్లాడారు, చాలా బాగా చక్క చెప్పారు. ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆమె చెప్పింది, మాకు వేతన నాశం వస్తుంది, అలాగే అమ్మ కూడా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ ఇంటికే కనీసం 1 లక్ష రూపాయలు వస్తుందని కూడా మేము చెప్పడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు ప్రభుత్వాలతో పాటు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు కోరారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి యువ పారిశ్రామికవేత్త సూరా శ్రీనివాసరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు జేసీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్తు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు శరవేగంగా తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి చర్ల రమేష్, ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా వారికి ఈ సాయం అందజేయాలి అని ఈ పాఠశాల పనిచేస్తున్న అందరికీ సుమారు 200 మంది అందరికీ తన పక్కన చిత్రాన్ని కూడా పంపిణీ చేస్తారని ముందుకు వచ్చారు. ఆయన అకస్మాత్తు ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. సుమారు 1000 మంది వరకు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అపుష్మ ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక 4 రోజులు సరిపోయిన వేతనాలు కానీ ఏదైనా చెల్లించాలంటే వాళ్ళకి మళ్ళీ అగైన్ అదేవిధంగా రాబడితో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇదంతా ఒక సైకిల్. సో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ స్కూల్స్ లేనందు వలన పిల్లల పేరెంట్స్ ఫీజులు కట్టమన్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అగైన్ ఎక్కడ చోట బయటకు వెళ్ళి కొంచెం సంపాదించుకుని వచ్చి ఆ పిల్లల కోసమే మళ్ళా అగైన్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని గమనించి ఇలాంటి దాతలు సూరా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి ఇటువంటి సహాయ కార్యక్రమం చేయడం అనేది ఎంతైనా ఉపయోగం. ఎందుకంటే ఒక సైడు ప్రభుత్వం అనేవే లక్కీగా ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ద్వారా కరోనా ఉన్నా కూడా ఫస్ట్ విడతలో కరోనా సంబంధించిన 1 రూపాయలు ఇవ్వడం కానీ 4 నెలలు 2 సార్లు మనకు రేషన్ ఇవ్వడం కానీ అగైన్ ఇప్పుడు కానీ అగైన్ మధ్య మధ్యలో లక్కీగా ఎట్లా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళు కొందరు పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెన్షన్ వచ్చి ఉంటుంది, కొందరు ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయూత వచ్చి ఉంటుంది, కొందరు తల్లు ఉంటే ఖచ్చితంగా అమ్మ ఒడి వచ్చి ఉంటుంది, లక్కీగా కొందరు కొంత భూమి ఉంటే రైతు భరోసా కూడా వచ్చి ఉంటుంది. కాబట్టి లక్కీగా ప్రభుత్వం ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ తో నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది కాబట్టి కొంత మన రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నా ఆ పేద ప్రజలు కొంత అంత నిలదొక్కడానికి ఆస్కారం ఉంది. దానికి తోడుగా ఇట్లా ప్రైవేట్ నుంచి కూడా దాతలు ఇవ్వడం అనేది చాలా సంతోషం. అదే శ్రీనివాస్ గారిని ఇనివే కిమ్స్ రిమ్స్ పట్టుదల రిమ్స్ లో మనకు ఆల్మోస్ట్ పీక్ సీజన్ అయితే 1000 మందిని కరోనా పేషెంట్స్ మనం ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఖచ్చితంగా బయట 1000 మంది దాకా ఉంటారు. లోపల హాస్పిటల్లో వారి యొక్క మందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బయట ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళకి సహాయం అందించడంలో కానీ కిమ్స్ లో కానీ రిమ్స్ లో కానీ దాంతోపాటుగా వివిధ ప్రైవేట్ సంస్థలకు కూడా వారు సహాయ సహకారం అందించడం ఖచ్చితంగా ముదావాహం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో సోమశిల గ్రామంలో మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్త లక్ష్మి కుమార్ మాట్లాడుతూ ఆత్మకూరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో సోమశిలలో 3 రోజు కార్యక్రమంలో భాగంగా కరోనా పైన అవగాహన కార్యక్రమం చేపట్టాం, అలాగే మాస్కు లేని వారికి మాస్కులు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మంజునాథ్, లక్ష్మి కుమార్, సింహాద్రి అప్పన్న, హరి, శ్రీను పాల్గొన్నారు. We'll be right back.
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లెప్రసీ కాలనీలో లెప్రసీ నిర్మూలనకై ప్రాథమిక ఆరోగ్య కేంద్ర శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగవైకల్యం నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంది. ప్రతి నెలా జిల్లాలో పలు చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసి అంగవైకల్యం నిర్మూలనకు కృషి చేస్తున్నామని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. జిల్లాలో జరిగే లెప్రసీ నిర్మూలన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ రమేష్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి లక్ష్మీదేవి, కాకినాడ వార్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవి సందర్శించారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ ఎం వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం లోవా లక్ష్మి, ఆశా వర్కర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. రమేష్ అండి, జిల్లా లెప్రసీ ఆఫీసర్ని. ఈరోజు మనం ప్రభుత్వం ఆదేశంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుగుణంగా ప్రతి నెల 10వ తారీఖు ప్రైమరీ హెల్త్ సెంటర్లో డిపిఎంఓ యాక్టివిటీ అని మన అంగవైకల్యం ఉన్న వారికి అందరూ కూడా వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. అలాగే 11వ తారీఖు ఏంటంటే లెప్రసీ కాలనీస్ ఉన్నాయి మనకి ఈస్ట్ జిల్లాలో. ఆ కాలనీస్లో పేషెంట్స్తో పాటు వాళ్ళ దగ్గరికి మా స్టాఫ్ వెళ్ళి, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ మా డిపిఎంఓస్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఏంటంటే డ్రెస్సింగ్ చేయటం, వాళ్ళకి కావాల్సిన చెప్పులు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మనకేంటంటే జిల్లాలో ఉన్న కుష్టి వ్యాధి గ్రస్తులందరూ కూడా అంటే కుష్టి వ్యాధి గ్రస్తులు వీళ్ళందరికీ కుష్టి వ్యాధి లేదు, వీళ్ళందరికీ కూడా కుష్టి వ్యాధితో వచ్చిన అంగవైకల్యం వల్ల వీళ్ళు కాలనీలో ఉండి వీళ్ళందరికీ కూడా వెంటనే వీళ్ళకి COVID-19 వ్యాక్సినేషన్ చేయమని చెప్పారు. దానికి ఏంటంటే డిఎంఓ గారికి పర్మిషన్ ఇచ్చి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక 2-3 రోజుల్లో అందరికి కూడా ఈ కాలనీలో ఉన్న పేషెంట్ అందరికి కూడా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ, సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.